క్రైస్తవులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనము నిర్గమకాండము 13వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 13వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతున్న మాటలు మనము గమనించగలుగుతున్నాం. యెహోవా మోషేతో చెప్తున్నాడు, ప్రతి యొక్క తొలిచూలి బిడ్డను, మీ యొక్క ప్రథమ సంతతిని దేవునికి ప్రతిష్ఠించాలని దేవుడు తెలియచేశాడు. ఎందుకు అని మనం గమనించినప్పుడు, ప్రతి తొలి బిడ్డ దేవుని యొక్క స్వాస్థ్యం. ఐగుప్తుల వారు ఉన్నప్పుడు ఐగుప్తుల యొక్క ప్రథమ ఫలము నశించిపోయిన సమయంలో దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రథమ ఫలమును కాపాడి ఉన్నాడు, వారి బిడ్డలను కాపాడి ఉన్నాడు. కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా వారి తొలిచూలి పిల్లను దేవునికి ప్రతిష్ఠించాల్సిన విషయాన్ని దేవుడు మోషేకు తెలియజేశాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఈ యొక్క వచనం మనం చూస్తున్నప్పుడు, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క జర్నీ, వారి యొక్క మార్గము గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. వారి ప్రయాణం ఎలా జరుగుతుందో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు వారిని దగ్గరగా ఉండే దారి నుంచి పంపించడం లేదు. ఇశ్రాయేలుకు మరియు ఆ యొక్క పాలస్తీనా దేశమునకు, కనాను దేశమునకు, ఐగుప్తు దేశమునకు చాలా తక్కువ సమయమే పడుతుంది మార్గం. ఫిలిస్తీన్ల వైపు నుంచి ఆ వైపు నుంచి వెళ్తే వారు చాలా తక్కువ సమయంలో వారి యొక్క గమ్యాన్ని చేరాలి. కానీ దేవుడు మాత్రం వారిని ఆ దారి నుంచి వెళ్ళనివ్వటం లే. చుట్టుపక్కల తిప్పి ఎర్ర సముద్రం దగ్గర నుంచి చాలా అరణ్య మార్గమైన ఆ మార్గంలో దేవుడు వారిని తీసుకెళ్తున్నాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, వారికి ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు మరలా ఐగుప్తుకి తిరుగుతారేమో అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఇలాంటి ఆలోచన అని మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క విశ్వాసాన్ని పూర్తిగా దేవుని మీద పెట్టలేకపోతున్నారు. వారి మనసులు అప్పటికప్పుడే మారిపోయే చంచల మనుషులుగా ఉన్నాయి. వారు వేగంగా మారిపోయే మనుషులు. యుద్ధం వస్తే దేవుడు మమ్మల్ని విడిపించాడు అని గుర్తు పెట్టుకోవడం మానేసి యుద్ధాన్ని చూసి భయపడి మరలా ఐగుప్తుకి వెళ్ళేదే బానిస బతుకు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. దేవుడు అరణ్య మార్గంలో దాదాపుగా 40 సంవత్సరాలు వారికి దేవునికి లోబడటం నేర్పిస్తున్నాడు. దేవుని కార్యాలను హృదయపూర్వకంగా నమ్మటం నేర్పిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలను వారి యొక్క పిల్లల పిల్లలకు తెలిసేలా చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ వారి జీవితంలో ఆయన కార్యాలను వారు చూసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వారిని ఎప్పుడు వెనుదిరగకుండా చేస్తుందని దేవుడు వారిని అలా నడిపించినట్లు మనం చూస్తున్నాం. మన జీవితాల్లో చూస్తే కొన్ని సందర్భాల్లో చాలా షార్ట్ కట్లు మనం వెతుకుంటాం, వెంటనే నా పని అయిపోతుందని. కానీ దేవుడు మనల్ని చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో తిప్పుకుంటూ అనేక మార్గాల వైపు తిరుగుతూ మనల్ని మన గమ్యం చేరుస్తుంటాడు. ఎందుకని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు మరలా తిరిగి వెనక్కి చూడకుండా, నువ్వు మరలా పాత జీవితమే బాగుందని అనుకోకుండా దేవుడు కొంత సమయం తీసుకున్నా సరే నీకు క్రమశిక్షణ నేర్పించి నీ గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి ఆయన గమ్యానికి చేరుస్తున్నప్పుడు ఆయనకు విధేయులైండి ముందుకు కొనసాగిపోదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు. గత కాలం అంతా మమ్మల్ని కాచి మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అనేక సందర్భాల్లో మీరు మమ్మల్ని మా జీవితాలను మారుస్తున్నారు. సమయం తీసుకున్న మేము సమయాన్ని మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఎల్లప్పుడూ మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.